ఇప్పుడు మీ ప్రయాణం గురించి వద్దాం గురుగారు. చెప్పండి, మీరు మొట్టమొదటిగా ఏ గురువుని ఆశ్రయించారు, అక్కడికి ఏ విధంగా వెళ్ళారు, మీరు నేర్చుకున్నటువంటి వేదం కానీ ఇది కానీ ఎక్కడ ప్రారంభమైంది గురుగారు? నేను మొట్టమొదట గురువుగారి దగ్గర నేను వెళ్ళలేదు. మా తండ్రి గారు మామూలుగా ఉపనయనం చేశారు. ఇంట్లో సంప్రదాయం ధార్మికమైన సంప్రదాయం. మా నాన్నగారే నన్ను 8వ ఏట ఆ గురువుగారి దగ్గర వదిలేశారు. అది నాకు తెలియదు, మరి ఆయన ఏం చెప్తే వినడం తప్ప ఎందుకంటే ఏమీ తెలియదు. అక్కడ ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో భోజనాలు చేస్తూ దాదాపు 8 ఏళ్ళు అక్కడ ఉన్నాను. అంటే వారాలు చేసేవారు, వారాల అబ్బాయిలు అంటారు, వారాల అబ్బాయి అంటారు. అలా వారాల అబ్బాయిగా ఉండి 8 ఏళ్ళు ఉన్నాను. ఉండి వేదం చెప్పుకున్నాను. వేదం ఎక్కువ కాలం చదవాలి, 10 రోజులు సంత చెప్పుకోవాలి, 10 రోజులు వెళ్ళి చెప్పాలి, 10 రోజులు ఏకరోజు చెప్పాలి, ఎక్కువ కాలం చదవాలి. అలా 8 ఏళ్ళు అక్కడ గడపడం జరిగింది. గడిపే కాలంలో సాయంకాల వేళ గురుగారి దగ్గరికి వెళ్ళడం మానేసి ఇంటికి కూర్చుని ఈ వారపత్రికలు చదివాడిని. ఆ వాసన ఉంది, ఆ వాసన వలన రచనా వ్యాసంగా అలవాటైంది. అక్కడ వేదం చదువుకున్నప్పుడు అక్కడ మాకు రోజు సంధ్యావందనం చేసుకోవాలి, స్నానం సంధ్యావందనం ఇవి ఉంటాయి కదా. గురుగారి దగ్గర వేదం చదువుకోండి అంతే, ఇంకేం తెలియదు. అయితే మా నాన్నగారు కొంత సందేహించారు. ఆ కాలం అప్పటికే కొంచెం ఈ పాశ్చాత్య సంస్కృతి ప్రబలతో ఉన్న కాలం, అక్కడ ఆ విధంగా జీవించడం కష్టమవుతుందని ఒకటి అనుకున్నారు. రెండవది ధార్మికమైన ప్రవృత్తి కూడా కలిగించాలి అనుకున్నారు. ఆయన ఏంటంటే తన దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ భాషా ప్రవీణ్లో జాయిన్ చేశారు. భాషా ప్రవీణ డిగ్రీ పట్ట తెలుగు పండిట్గా ఉద్యోగానికి అనమాట అది చేయించారు. అయితే ఆయన మంచి సాధకుడు, ఆయన పురాణాలు చెప్పేవారు. ఓ చోట ఉద్యోగం చేయడం ప్రధానంగా జీవితంలో జరగలేదు, అక్కడప్పుడు ఏదో కొన్ని సంవత్సరాలు చేసిన పురాణాలు చెప్పడం అదో ధర్మం అనే భావంతో చెప్పేవారు. డబ్బు అడిగేవారు కాదు. ఆయన ఆ సాధన చేస్తూ మరి డబ్బు అడగకపోతే ఎవరు జీవితం ఎలా గడుస్తుంది, దానికోసం లక్ష్మీదేవిని ప్రార్థన చేసేవారు. చేసేటప్పుడు పాపం ఆయనకి లోటు లేకుండా గడిచింది. ఆయనకి గడవడమే కాదు, ఎవరన్నా వస్తే భోజనాలు పెట్టేవారు. చాలా ఎక్కువ మంది, ఇప్పుడు మా ఇంటికి ఎవరు భోజనాలు కానీ రావటం లే, ఆయన ఉన్నప్పుడు భోజనాలకు వచ్చేవారు తప్పనిసరిగా. వీధిలో పెడుతుంటే మనిషి కనపడి వెంటనే వచ్చేసేవారు. రాత్రి 10 ఇంటికైనా వచ్చేవారు. నేను భోజనాలు పెట్టేవారు. రామాయణం పారాయణ చేసేవారు, బాగా చేసేవారు. 24 పారాయణాలు ఒకటి దీక్ష, 108 పారాయణ దీక్ష అలా చేసేవారు. చేయడంతో ఆయనకు ఒక రకమైన ఆ దివ్యమైనటువంటి అనుభూతులు ఉండేవి. అందువలన ఆయన దగ్గర ఆయన మొదటి గురువే, ఉపనయనం చేసిన ఆయన ఆయనే కదా. వేదం అక్కడ చదువుకున్నాం. ఇక్కడ ఈ వేదాంతం వ్యాకరణం ఆయన పాఠాలు చెప్పేవారు. పాఠాలు చెప్తూ ఈ రామాయణ పారాయణ చేయించేవారు. కనుక నా జీవితంలో ఎక్కువ ప్రభావం చూపించింది మా నాన్నగారే. ఆయన ప్రభావం చూపించడం కాదు, మా ముఖదానంటే ఆయన ఏవి అలవాటు చేశారో ఆయన దగ్గర ఉన్న కాలంలో ఆ శేషమైన తర్వాత గడిపింది. సొంతంగా మరో కొత్త దారికి ఏం వెళ్ళలేదు. ఆయన ఏం చెప్తే అది చేయడమే అదే జీవితం అయింది. ఆయన ప్రధానమైనటువంటి గురుత్వం వహించారు. అయితే ఆయన ఓ మాట చెప్పారు, ఏమనంటే మనకు చదువు చెప్పేవారు దొరికితే చదువుకోవాలి, చదువుకునేవాడు దొరికితే వాళ్ళకి చెప్పాలి, రెండు దొరకకపోతే అప్పుడు మనం చదువుకోవాలి. ఆ మాటల ప్రభావం వలన ఆయన పరమపదించిన తర్వాత కూడా ఎవరైనా గురువుగారు చెప్తే చదువుకుంటున్నాం. ఇప్పటికీ చదువుకుంటున్నాం ఆ విధంగా. చదువుకోవడమే కాకుండా ఎవరైనా అడిగితే చెప్పడం, ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పమన్నారు ఇక్కడికి వచ్చి చెప్పాం, అలాగా కాలం గడిచింది. రెండవది ఏదో రాసుకోవడం, ఏదైనా కొత్త విషయం కనపడితే రాసుకోవడం లేకపోతే చెప్పడం, ఇలా జరుగుతుంది. కనుక ప్రధానమైన గురువు మా నాన్నగారు. ప్రధానమైన గురువు తర్వాత కూడా మరి వేరే తర్వాత మరికొందరు గురువు దగ్గర అధ్యయనం చేయాల్సి వచ్చింది. పరిమి విశ్వనాథశాస్త్రి గారిని ఒకరు వారు పరంపరించారు. ఇప్పుడు ఆయన దగ్గర కొంతకాలం చేశాను. అలాగే కొత్తపల్లి వెంకటకృష్ణ సిద్ధాంత్ గారిని ఆయన దగ్గర కొంత వేదం చెప్పుకున్నాను. సార్, చార్వాక పత్రికలో ఒక వాక్యం చూశాను, ఏంటది వేదంలో బూతులు అని. పూర్వ దుర్మార్గం వేదం అంటాడేంటి, బూతులు అంటాడేంటి. నేను 8 ఏళ్ళు వేదం చదివాను, వేదం మీద అభిమానం. దాన్ని బూతులు అంటే మనసులో కష్టం. ఒక ఆయన 6 వేద శాఖలు చదివిన ఆయన ఒక ఆయన కనపడ్డారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నారండి, ఇది ఉంటాను అంటే ఇది వేద భాష్యం చదవడానికి ఇలా అయితే లాభం లేదు, నా దగ్గర నుండి నేను ముందు మీకు ఋగ్వేదం చెప్తా అన్నారు. ఇటు ఆ మాట నమ్మేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఋగ్వేదం కొంత చదివాను, 2 అష్టకాలు చదివాను. చదవడం వలన నాకు ఋగ్వేదంపై అభిమానం ఏర్పడింది. దానివలన ఎవరైనా వేదాన్ని నిందించినట్లయితే దానికి సమాధానం చెప్పాలి అనే భావన ఏర్పడింది. అలా రచన కూడా చేయాల్సి వచ్చింది. కనుక మా మొదట
మా విరగవరంలో బ్రహ్మశ్రీ వేదమూర్తి అయిన గుళ్ళపల్లి సీతారామానంద గారు, ఆయన దగ్గర వేదాధ్యయనం, మా నాన్నగారి దగ్గర వ్యాకరణము వేదాంతం అధ్యయనం చేయడం, ఈ ఉపాసనకు సంబంధించిన గురువు ఆయనే. పూర్ణ దీక్ష అంటారు, ఆ దీక్ష వారే ఇచ్చారు. ఆయనే నా దగ్గర కూర్చుని శ్రీచక్రార్తం చేయించారు. అలాగే మహావిద్య సంత చెప్పారు, మహావిద్య చెప్పి ఆయన నోడితో చెప్పారన్నమాట. ఇలాగా నా జీవితం ఇలా సాగడానికి మా నాన్నగారు చాలా ముఖ్యమైనటువంటి కారణమయ్యారు. ఆ తర్వాత నేను వేద భాష్యం చదవడం కోసం మా నాన్నగారే తణుకు తీసుకెళ్ళి అక్కడ బ్రహ్మశ్రీ వేదమూర్తి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన బీరగర ఆస్థాన పండితులు, అప్పుడే నేను వెళ్ళినప్పుడే చాలా పెద్ద వయసు, ఆయన 90 ఏళ్ళు పైగా జీవించారు. ఆయన దగ్గర వేదభాష్యం ఆయన ప్రారంభం చేశారు, ఆయన దగ్గర కొంత చదివాను. ఆ వేదభాష్యం ఆయన దగ్గర చదవడం వల్ల తర్వాత నేను వేదభాష్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా బ్రహ్మశ్రీ వేదమూర్తి అయిన కుప్ప రామసుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, వారి దగ్గర మీమాంస శాస్త్రం చదువుతున్నాను, మీమాంస వేదాంతం కూడా చదువుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వేదభాష్యం పాఠం చెప్తున్నాను, చెప్పాడు మీమాంస అవసరం అవుతుంది, నాకు ఇది రాదు నేను చెప్పలేను అనే మాట అనకూడదని అతనికి చెప్పవలసిన ఏ గ్రంథమైనా చెప్తున్నాను, చెప్పడం కోసం చదవడం చదువుతున్నాను. అలాగే ఈ తర్కశాస్త్రం కూడా మాకు ఒక ఆయన కొల్లూరి లక్ష్మణమూర్తి శాస్త్రి గారిని, ఆయన తర్కశాస్త్రంలో న్యాయముక్తావళి న్యాయ సిద్ధాంత ముక్తావళి నా గ్రంథం చెప్పారు ఆయన. ఆ తర్వాత ఈ తర్కానికి సంబంధించింది కూడా ఇంకా కొంత చదవాల్సి వచ్చి సృష్టి లక్ష్మీ కుమార శర్మ గారిని, వారి దగ్గర అది కూడా చదివాను. నేను చదివింది మళ్ళీ విద్యార్థికి చెప్పాను, మళ్ళీ వేదభాష్యం ఒకటి చెప్తున్నాను, చెప్పేది నీకు కూడా చెప్పాల్సి వచ్చింది, కానీ చదవడం చెప్పడం అలా సాగుతుంది జీవితం. అంటే ఇందాక మీరు చెప్పేటప్పుడు శ్రీచక్రానికి సంబంధించిన ఉపాసన అని చెప్పారు కదా గురుగారు, అసలు ఉపాసన అనేది చేసినప్పుడు ఏ విధంగా చేయాలంటే గణపతి ఉపాసన, లక్ష్మీ గణపతి ఉపాసన అంటారు, అలాగే శ్రీచక్ర ఉపాసన అంటారు, దీనిలో వాళ్ళు ఎవరు ఏ ఉపాసనకు అర్హులు అనేది ఎలా తెలుస్తుంది గురుగారు? రెండు రకాలుగా తెలుస్తుంది. ఒకటి ఏంటంటే దాంట్లో ఈ కొన్ని చక్రాలు ఉన్నాయి, ఈ పేరు గల వాళ్ళకి ఈ మంత్రం పనికొస్తుంది అలా ఉంటుంది. అయితే ఇవి సామాన్య మంత్రాలకు సంబంధించింది. శాశ్వతమైనటువంటి ఉపకారం చేసే మహామంత్రాలు అంటే వాటికి ఈ నియమాలు వర్తించవు. అయితే మొత్తానికి ఈ మంత్రాలు వీళ్ళకి ఉపకరిస్తాయి, ఈ మంత్రాలు వీళ్ళకి ఉపకరించవు అని చెప్పని మన మంత్రశాస్త్రంలోనే మార్గాలు ఉన్నాయి. సిద్ధారి చక్ర శోధనం అంటారు. అంటే మనం ఇదివరకు పూర్వజన్మలో ఏదో మంత్రం బాగా చేసామనుకోండి, చేస్తే ఈ జన్మలో అది కొంచెం జపం చేస్తేనే ఫలిస్తుంది సిద్ధమంత్రం. పూర్వజన్మలో అసలు ఆ సంబంధం లేదనుకోండి, కొన్ని అరి అంటారు, ఆ అరి మంత్రాలు అంటే అవి ఎంత చేసినా ఫలించవు, శత్రుమంత్రాలు అవుతాయి. కనుక సిద్ధమంత్రాలనే సామాన్యంగా ఉపదేశం పొందుతారు. కనుక అన్ని మంత్రాలు అందరికీ ఫలించవు, ఎవరికి ఏది ఫలిస్తుంది ఏది ఫలించదు అనేది మంత్రశాస్త్రం ద్వారా తెలుసుకుని ఆ ఉపదేశం పొంది ఆ సాధన చేసినట్లయితే భగవద్ అనుగ్రహం వల్ల మనకు అనుభూతి కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఎవరికైనా అట్లా మంత్రోపదేశాలు అవి చేస్తారా గురుగారు? ఎక్కువగా నేను చేయను, ఎందుకంటే ఒక సమస్య ఉంది. మనం శిష్యు ఒకళ్ళని శిష్యులు అన్నాం అనుకోండి, అంటే వాళ్ళు చేసే పాపాలు మనకు వస్తాయి, ఇది మరి భరించడం కష్టమవుతుంది. మనం పాపం చేయకుండా ఉండడమే ఈ కాలంలో చాలా శ్రమతో కూడినది, ఇతరులు చేసే పాపాలు మనకు వస్తే ఇలాగా. అందుకని నేను రెండు పద్ధతులు అనిపిస్తున్నాను, అవతల వ్యక్తి పూర్ణ అర్హుడు అన్నప్పుడు మంత్రోపదేశం చేసేవాడిని, అలా కాకుండా వాళ్ళు ఏవో ఇబ్బందుల్లో ఉంటారు పాపం, ఆ ఇబ్బందులు తొలగడానికి ఏదో మార్గం కావాలి. ఇప్పుడు మనం ఒక మంచి సాధన వాళ్ళకి చెప్తే దానివల్ల వాళ్ళకి మేలు కలిగితే వాళ్ళు ఆస్తికులుగా ఉంటారు. సాధన ఏం లేకపోతే ఏంటి ఏం చేసినా ఉపయోగం లేదని ఒక నాస్తికానికి పెడతారు. అందుకోసం నేను ఏం చేస్తానంటే సామాన్యంగా అయితే దక్షిణామూర్తి చేతి ఫోటో ఒకటి పెట్టి దక్షిణామూర్తి ఇస్తున్నారు మీరు భావించండి, ఆయనే గురువుగా భావించండి అని చెప్పని వాళ్ళకు పని ఉపయోగించేటువంటిది ఇచ్చి చాలా చేస్తాను. కొందరికి అది నేను ప్రత్యేకించి ఎవరికి చేస్తానని చెప్పను. వాళ్ళు వచ్చి ఏదో సమస్య ఉంది ఎలాగానే పోతే అప్పుడు మాత్రమే చెప్పాను. కొందరికి చెప్పడం కూడా నేను గురువుని భావించమని చెప్పలేదు, నేను గురువుని నేను అనుకోను, నేను గురువుని అనుకుంటే వాళ్ళ పాపాలు నాకు వస్తే ఇలాగా, అందులో ఏమో ఎవరెవరు ఏం చేస్తారో తెలియదు కదా అని, వాళ్ళ సమస్య తీరిందని వాళ్ళు చెప్తే సంతోషిస్తున్నాను, అనుకోని భగవద్ అనుగ్రహం మేలు కలిగింది కదా అని చెప్పాను అంతే.